వెల్కమ్ టు ఉద్వితాస్ కిచెన్. ఈరోజు మనం మన ఉద్వితాస్ కిచెన్లో అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో పులిహోర పేస్ట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పులిహోర పేస్ట్ తయారు చేయడానికి ముందుగా మనం 1 పావు కేజీ చింతపండు తీసుకొని దానిలో 1 చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని 1 గంట సేపు నానమివ్వాలి. తర్వాత ఇటువంటి 1 గిన్నెను తీసుకొని దానిపైన ఈ విధంగా చిల్లులు ఉన్న గిన్నెను పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి చిల్లులు ఉన్న గిన్నె లేకపోతే ఇలాంటి స్ట్రైనర్నైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఈ గిన్నెలో ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల చింతపండులో ఉన్నటువంటి గుజ్జంతా కూడా మనం కింద పెట్టుకున్న గిన్నెలోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగానే చింతపండులో ఉన్న గుజ్జంతా బయటకు వచ్చేంతవరకు ఈ ప్రాసెస్ని ఇలా కంటిన్యూ చేయాలి. ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి 15 నుంచి 20 మినిట్స్ టైం పడుతుంది. అప్పటి వరకు మనం ఈ చింతపండు ఈ విధంగానే గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఒకవేళ చింతపండు గట్టిగా అయిపోతే దీని మీద కొద్దిగా వాటర్ చల్లుకుంటూ కూడా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయొచ్చు. చూసారు కదా, ఈ విధంగానే 15 నుంచి 20 నిమిషాల టైం తీసుకున్న తర్వాత చింతపండులో ఉన్నటువంటి గుజ్జంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ చింతపండుని వేస్ట్ చేయకుండా దీన్ని మనం ఇద్దరి పాత్రలు అలాగే పూజ సామాగ్రిని శుభ్రపరచడానికి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం దీన్ని పక్కన పెట్టుకొని ఈ చింతపండు పేస్ట్ని ఒక నాన్స్టిక్ ప్యాన్లో కానీ లేదంటే 1 ఐరన్ ప్యాన్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర అలాగే 1/2 స్పూన్ పసుపు, 5 లేదా 6 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు అలాగే 1/2 కప్పుకు కొంచెం తక్కువగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1-2 స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లోకి టర్న్ చేసుకోవాలి. తర్వాత దీన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకునేటప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ప్రతి 5 నిమిషాలకు ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఇది అడుగంటుతుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ చింతపండు పేస్ట్ గట్టిగా ఉంది కాబట్టి ఇది 20 నిమిషాల్లో ఉడికిపోతుంది. అదే ఇది కొంచెం లూజ్గా ఉంటే 30 మినిట్స్ వరకు టైం పడుతుంది. చూసారు కదా, ఈ చింతపండు పేస్ట్ బాగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ ఆపేసి బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని 1 గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. దీన్ని మనం పులిహోర పేస్ట్ లాగానే కాకుండా మనం చింతపండుని ఎలా యూజ్ చేస్తామో దాన్ని రీప్లేస్గా ఈ చింతపండు పేస్ట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.